వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్ అకాడమీ. సో మనం ఈ సెషన్లో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చివరి భాగాన్ని చూద్దాం. సో గవర్నెన్స్ అని చెప్పిన టాపిక్, సో ఆల్రెడీ కొంత సమాచారాన్ని సెషన్ వన్లో అందించినాం. ఈ సెషన్ టూలో గవర్నెన్స్ అనే టాపిక్ని కంప్లీట్ చేద్దాం. దీంతో సోషియో ఎకనామిక్ సర్వే అనేది అయిపోయింది. నెక్స్ట్ సెషన్ నుంచి మరికొత్త సిరీస్లను స్టార్ట్ చేసి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడేలా మీకు సెషన్స్ అందిస్తాం. అండ్ మేము చేసే రిక్వెస్ట్ ఒకటి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనకి ఈ గవర్నెన్స్లో పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఒక్కటి మనకు మిగిలిపోయింది, లైక్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ అనే టాపిక్ని చూసాం. సో మరి నంబర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ 2015లో అంటే రాష్ట్రం ఏర్పాటైన కొత్తల్లో 10 ఉంటే ఇప్పుడు 20 అయిపోయినాయి, అంటే 100% ఇంక్రీజ్ అయింది. కమిషనరేట్స్ అప్పుడు 2 ఉంటే ఇప్పుడు 9, 350%. తెలంగాణలో భద్రతకు ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తున్నారన్నప్పుడు ఈ డేటాను యూజ్ చేసుకోవచ్చు అనమాట. టోటల్ స్ట్రెంత్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ ఇవైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది లేదు, బట్ 50% పెరిగింది పోలీస్ ఫోర్స్, పోలీస్ బలగం అని చెప్పుకోవచ్చు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఈ 50.72% పెరిగినాయి. నంబర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ మనకు 30.80% పెరిగింది అనమాట. ఇదేమో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్స్, ఇదేమో సబ్ ఇన్స్పెక్టర్స్, ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ అనమాట. సో ఇక్కడ మనం ఏమి చూడాల్సి ఉంటుంది, ఎంత పర్సంటేజ్ పెరుగుతున్నాయి, ఏ చూసినా పెరిగినాయి అనమాట. అంటే భద్రతకు అత్యంత ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం మూలంగానే ఇంత మార్పులు అనేవి చేశారు. మరి ఇవి కాకుండా సైబర్ క్రైమ్, సైబర్ భద్రత కోసం రాష్ట్ర స్థాయిలో సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్ను స్థాపించినారు. మనకు నేరుగా అడుగుతారు ఇట్లాంటివి, ఓకే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి అని. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్, సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ సెంటర్ అని కూడా స్థాపించారు. అండ్ 24/7 సైబర్ భద్రత కోసము సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తారు. దీన్ని T4C అని పిలుస్తారు. మరి T4C అంటే ఏంటి, T4C టోల్ ఫ్రీ నంబర్ ఎంత అని అడుగుతారు. 1930 సైబర్ భద్రతకు సంబంధించి మనకు 24/7 పద్ధతిలో పనిచేసే ఒక కోఆర్డినేషన్ సెంటర్, సో T4C అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మరి మాదక ద్రవ్యాలు అరికట్టడం, సో అక్రమ మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు 2016లో మాదక ద్రవ్యాల బ్యూరోను కూడా ఏర్పాటు చేశారు. రైట్, నెక్స్ట్ పోలీసీ, నిఘా కెమెరాల ఏర్పాటులో దేశంలో ప్రథమ స్థానంలో, ప్రపంచంలో 16వ స్థానంలో ఉంది. ఆబ్జెక్టివ్ టైప్లో నేరుగా అడుగుతారు మనకి క్వశ్చన్. అదేవిధంగా మరి ఎన్ని సీసీటీవీ కెమెరాలు అంటే 10,13,294, 10,13,294 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారనమాట. మరి సీసీటీవీ డీటెయిల్స్ యాజ్ ఆఫ్ జనవరి 2023 తీసుకుంటే మనకు కమ్యూనిటీ 54,535, ఇవి వివిధ లైక్ మనకు కాలనీ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ ఏర్పాటు చేసుకున్నవి. నేను సైతం పౌరులే వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు, ఇవే ఎక్కువ ఉన్నాయి, 9,10,278. ప్రభుత్వం ఏర్పాటు చేసినవి 9,099. ఎంపీలు ఎమ్మెల్యేలు 547 ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 3,911 ఉన్నాయి. సో మొత్తం 10,13,294. మనము ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ ఏ విభాగంలో ఉన్నాయని, పౌరులు ఏర్పాటు చేసుకునేవి ఎక్కువగా ఉన్నాయి, అన్నిటికంటే తక్కువ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనకు సీసీటీవీ కెమెరాలు అందుబాటులోకి వచ్చినాయి. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కమాండ్ కంట్రోల్ సెంటర్. సో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మనకి కమాండ్ కంట్రోల్ సెంటర్ అత్యాధునిక సౌకర్యం కలిగిన భవన్ అనమాట. సంక్షోభ నివారణ, విపత్తు నిర్వహణ అంటే క్రైసిస్ కంట్రోల్, లైకు అదేవిధంగా డిజాస్టర్ కంట్రోల్, ఇవన్నీ కూడా ఒకే గొడుగు కింది తెచ్చారు ఇక్కడ. సో రాష్ట్రం మొత్తం 24/7 పద్ధతిలో వీక్షించేందుకు కెమెరాలు ఉంటాయి, సొంతంగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకునే వ్యవస్థ, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీని లైక్ ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది ఉంది, అదేవిధంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇలా ఆధునిక సౌకర్యాలతో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణలో ఉన్నది. మరి ట్రాఫిక్ సంబంధించి ఏ ఆధారిత వ్యవస్థతో పాటు ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొని వచ్చినారనమాట. అంటే ట్రాఫిక్ని నియంత్రించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇవన్నీ ఏర్పాటు చేసిన అవగాహన అనేది లేకపోతే చాలా కష్టం, అంటే ట్రాఫిక్ సెన్స్ ఉండాలి ప్రజలకి. అందుకోసం పాఠశాల, కళాశాల స్థాయి నుంచి నేర్పిస్తున్నారు, వాళ్లే రేపొద్దున ఈ ట్రాఫిక్లోకి వచ్చేవాళ్ళు. 406 పాఠశాలలు, జూనియర్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ అంశాల గురించి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చలాన్ను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రంగా మనము తెలంగాణను చెప్పుకోవచ్చు. రైట్, అండ్ నెక్స్ట్ మహిళల భద్రత. సో 2014 అక్టోబర్ 24వ తేదీన షీ టీమ్స్ను ప్రారంభించినారు. మహిళల భద్రతకు సంబంధించి తెలంగాణ తీసుకున్న చర్యలు ఏంటి అని అడిగినప్పుడు ఈ డేటా అంతా ఇవ్వాలి.
ఆబ్జెక్టివ్ టైప్లో యాస్టీస్గా అడుగుతారు. మరి 2008 నాడు ప్రారంభమైంది అని అడుగుతారు. అక్టోబర్ 24 మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసిన రోజు కూడా గుర్తుపెట్టుకోండి. షీ టీమ్స్ కూడా రిప్రైజ్ వచ్చింది. 2022 అక్టోబర్ 31 వరకు 331 షీ టీంలు 42,888 ఫిర్యాదులను అందుకున్నారనమాట. నెక్స్ట్ సైబర్. సో 2020 జూలైలో ప్రారంభించారు సైబర్ అని చెప్పి. ఓకే, సైబర్ అని చెప్పి మనకు 2020 జూలైలో ప్రారంభించారు. సైబర్ వ్యవస్థల్లో ఏ విధంగా వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవాలో మహిళలకు తెలియజేయడం దీని ముఖ్యమైన సైబర్ వ్యవస్థలో ఏ విధంగా వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవాలో మహిళలకు, అంటే డేటాను మీరు ఎక్కడ పెడితే అక్కడ చెప్పడం కానీ, సో ప్రైవసీకి విఘాతం కలగకుండా ఎట్ ది సేమ్ టైం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వినియోగించుకుంటూ తమను తాము కాపాడుకోవాలి. సో అలాగే క్యూఆర్ కోడ్ రూపంలో ఫిర్యాదు పద్ధతి ప్రారంభించారు. అండ్ ఏం చేస్తారు, స్కాన్ చేయడం ద్వారా బాధితుల ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. ఈ బార్ కోడ్ను అన్ని మెట్రో రైళ్లలో ప్రతి మెట్రో బస్సులో తీసుకొచ్చిన ఈ పర్టికులర్ టాపిక్ అండి మనము గవర్నెన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ వస్తే గవర్నెన్స్లో వినియోగించుకోవచ్చు. గవర్నెన్స్లో ఏంటి, మనం ఏ విధంగా మనము ఆధునిక సాంకేతిక వ్యవస్థను వినియోగించుకుంటున్నాం ఇబ్బంది లేకుండా. సో క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయడం అన్నమాట. సో ఆ విధంగా మనం ఓకే ఇది. అదేవిధంగా పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబిస్తున్న తెలంగాణ ఏ విధంగా చెప్పడంటే ఈ చిన్న పాయింట్ రాయొచ్చు. అంటే కాగితాల ద్వారా, కాగితం వాడడం అంటేనే పొల్యూషన్ అనమాట, కాగితం వేస్ట్ చేస్తున్నాం, ఈ పద్ధతి ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. సో బార్ కోడ్ నేరుగా షీటీమ్ సాఫ్ట్వేర్లోకి ప్రవేశిస్తుంది. సో వాళ్ళు అక్కడ క్వశ్చనేర్ ఉంటుంది, అది ఫిలప్ చేయడం ద్వారా ఎంబడే వాళ్ళకు రెస్పాన్స్ ఇస్తాం. సో ఆ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ధృవ పోర్టల్ అందుబాటులో తెచ్చారు. తెలంగాణలో ధృవ పోర్టల్ దేనికి సంబంధించింది అడుగుతారు. సో ఆర్టికల్ 23ని అమలు చేయడానికి ఉద్దేశించింది. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం మనకు ఈ మానవ అక్రమ రవాణా లేకుండా చేస్తుందంటే ఆర్టికల్ 23. సో మరి ఇది ధృవ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించి మానిటరింగ్ సెల్ను 2021లో స్థాపించారనమాట. సో మరి వీరి కోసం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్. సో ఆపరేషన్ స్మైల్ దేనికి సంబంధించింది, ముస్కాన్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. రైట్, వీవి ఓకే తప్పిపోయిన వాళ్ళను తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం అనమాట. నెక్స్ట్, ప్రైడ్ ప్లేస్ ట్రాన్స్జెండర్. సో 2022 ఏప్రిల్ 22న ప్రైడ్ ప్లేస్ను ప్రారంభించారు. సో మనకు తెలుసు కదా LGBTQAI వీళ్ళపైన నేరాలను చేయడం, వీళ్ళ హక్కులను హరించడం ఇలాంటివి ఏవి లేకుండా వాళ్ళకు కూడా ప్రైడ్ ప్లేస్ ట్రాన్స్జెండర్ అని చెప్పే వ్యవస్థను తీసుకొని వచ్చినారు. నెక్స్ట్, ఖైదీల సంక్షేమం. అసలు మరి ఖైదీలకు కూడా సంక్షేమం ఉండాలా అంటే, సో ఏదో తెలిసి తెలియక తప్పు చేసినా వారికి కూడా హక్కులు ఉంటాయి, ఆ హక్కులను పరిరక్షించడమే ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. సో ఖైదీల ప్రాథమిక హక్కుల పరిరక్షణ ఉద్దేశించి చేపట్టారు. రాష్ట్రంలో 47 జైళ్లు ఉన్నాయి, వాటిలో 20 సబ్ జైళ్లు, 7 జిల్లా జైళ్లు. ఇవి మనం డేటా బేస్డ్ అంతా కూడా కంపల్సరీగా ఆబ్జెక్టివ్ టైప్లో ఇంపార్టెంట్. ఖైదీలు తమ కుటుంబాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేందుకు అన్ని జైళ్లలో ఈ ములాఖాత్ ప్రవేశపెట్టారు. ఈ ములాఖాత్ దేనికి సంబంధించింది అడుగుతారు. ఇంతకుముందు ధృవ పోర్టల్ అన్న కదా అక్రమ రవాణా, ఈ ములాఖాత్ ఎవరిది, ఎందుకు ఉద్దేశించింది. ఖైదీలను సంస్కరించేందుకోసం తీసుకొచ్చింది ఉన్నతి. ఎందుకనంటే శిక్ష వేయడం కాదు, వాళ్ళ మార్పు తీసుకొచ్చి మంచి పౌరులుగా వాళ్ళని సమాజంలోకి ప్రవేశపెట్టాలి. సో 3 సంవత్సరాల శిక్షాకాలం ఉండి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు వడ్డీరహిత రుణాలు ఇచ్చేందుకు ఉద్దేశించింది. ఇది మహాపరివర్తన అనమాట, వాళ్ళు పరివర్తన తీసుకురావడం కోసం. జైలు నుంచి విడుదలైన వాళ్లకు జీవనోపాధిపై శిక్షణ ఇస్తున్నారు. అక్కడ ఉన్నప్పుడే వాళ్లకు కాగితాలు తయారు చేయడం, కొవ్వొత్తులు తయారు చేయడం ఇలాంటివన్నీ నేర్పిస్తున్నారు. బయటకు వచ్చి మీరు మళ్ళీ తప్పు చేయకుండా ఈ ఉపాధి పొందండి అని చెప్పి. సో చెర్లపల్లి సెంట్రల్ జైలు అయితే స్టీల్ ఫర్నిచర్ తయారీకి గోద్రేజ్ ఇండస్ట్రీస్తో MOU కూడా కుదుర్చుకున్నారనమాట. సో ఆ విధంగా తయారు చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. అండ్ ఈ విధంగా మనకు ఎంటైర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని మీకు అమిగోస్ IAS అకాడమీ తెలంగాణ వాళ్ళకు సంబంధించింది అందించినాము. సో ఓకే, మరి ఒకవైపు ఆల్రెడీ మరికొన్ని సెషన్స్ అందిస్తూ ఉన్నాము. రైట్, సో ఆల్రెడీ కేంద్ర ఆర్థిక సర్వే స్టార్ట్ చేసినాం, కేంద్ర బడ్జెట్. సో ఎగ్జామినేషన్స్ డేట్ను బట్టి మనకు బడ్జెట్స్ను చెప్పడము, అంటే రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ చెప్పడం ఇవి కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మరొక సెషన్ కూడా స్టార్ట్ చేద్దాం, కరెంట్ ఇష్యూస్ సంబంధించినవి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.